కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు అయినా జాగ్రత్తలు మాత్రం పాటించడం లేదు తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో కరోనా నిబంధనలు గాలికి వదిలేస్తున్నారు దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది అన్నవరంలో జరుగుతున్న వివాహ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు మాస్క్లు లేకుండా కనీస దూరం పాటించకుండానే జనం గుమిగొడుతున్నారు వివాహ వేడుకల్లో కరోనా నిబంధనలు బేఘాతరు విషయమై పలుమార్లు సంబంధిత అధికారులకి చెప్పినా దృష్టి సారించడం లేదని స్థానికులు వాపోతున్నారు కరోనా వ్యాప్తి కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు రాష్ట్రంలో కరోనా నిబంధనలు కొనసాగే వరకు కోవిడ్ నిబంధనల ప్రకారం వేడుకలు వివాహాలు చేసుకోవాలంటే కేవలం ఇరవై మంది అతిథులకే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు ఆ తర్వాత కూడా వధూవరులు ఇరు కుటుంబాల తల్లిదండ్రులు అందరూ కలిపి ఇరవై మంది మించకూడదనే నిబంధనలున్నాయని అధికారులు స్పష్టంగా చెబుతున్నారు ఇరవై మంది కంటే ఎక్కడైనా ఎక్కువ మంది కనిపిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేసులు నమోదు చేస్తామని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు ఆయా జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు వైద్య అధికారులతో జిల్లా కలెక్టర్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నిబంధనలపై స్పష్టత ఇచ్చారు వేడుకలు జరిగే స్థలాలను తహసీల్దార్ తనిఖీ చేయాలని సూచించారు క్షేత్రస్థాయిలో జరిగే వేడుకల పట్ల అధికారులు పట్టి పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి జిల్లాలో సగటున ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి అయినా ప్రజలు వివాహ వేడుకల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో కరోనా ముప్పు తప్పదని పలువురు వాపోతున్నారు వివాహ వేడుకలు ఎవరైనా చేసుకోవచ్చని కానీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఏ నిబంధన ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు